హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మళ్ళీ మనం ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాము చాలా తక్కువ పెట్టుబడితోటి మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కేవలం ముప్పై ఐదు వేల రూపాయల ఐదు వందల రూపాయలకి మనకి మిషన్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ మిషన్ అనేది ఈ మిషన్ వచ్చేసి మనకు సింగిల్ కరెంట్ కరెంట్తో నడుస్తుంది ఇక్కడ నుంచి మనకు ప్రొడక్షన్ అనేది అవుట్పుట్ వస్తుంది మనకు రైస్ కాన్ అనేది కావాలి అంటే మొక్కజొన్న అనమాట అయితే ఈ రెండు తోటి మనం ప్రొడక్ట్ తయారు చేసుకోవచ్చు ఇరవై రూపాయల ప్రొడక్ట్ తోటి ఎనభై రూపాయల మెటీరియల్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది ఈ మిషన్ చూస్తున్నారు కదా ఈ మిషన్ స్టార్ట్ అయినాక అక్కడ ప్లేట్ ఉంటుంది అది కటింగ్ చేస్తుంది ఇందులో మనం రైస్ తర్వాత తర్వాత మనకి చూస్తున్నారు కదా బుర్రలు అంటాము ఈ నుంచి అక్కడ హీట్ హీట్ అయిపోతుంది విధంగా వచ్చేస్తుంది అనమాట అయితే మనకు అక్కడ బ్లేడ్ అనేది పెట్టుకుంటాం కదా బ్లేడ్ అనేది పెట్టుకున్నప్పుడు కట్ చేస్తుంది ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి కాన్ వేస్తున్నాము ఈ కాన్ ద్వారా కూడా సేమ్ అదే విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది మనం ఇందులో చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఇరవై పది నుంచి ఇరవై రకాల ప్రొడక్ట్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ మనం ఇవే మిషన్లో రెడీ చేసుకోవచ్చు పిల్లలు తినే ఎంతో ఇష్టమైనా మనం కుర్కురే కూడా ఇందులోనే రెడీ చేసుకోవచ్చు వీటన్నిటిని అన్నిటిని రెడీ చేసేసుకొని మసాలాలో కలిపేసి మనం ప్యాకింగ్ చేసేసి సేల్ చేసుకోవచ్చు మసాలా అంటే ఏం లేదు మనం పసుపు కారం ఉప్పు గరం మసాలా ఇవి ఉంటాయి కదా అన్ని మనం టేస్ట్ కోసం అని చెప్పేసి ఇందులో ప్యాకింగ్ చేసేసేసి మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత ప్యాకింగ్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఇరవై రూపాయలకు ఈ ప్రోడక్ట్ అంతా రెడీ అయిపోతుంది మనం మార్కెట్లో ఎనభై రూపాయల వరకు కేజీకి అమ్ముకోవచ్చు మనం స్టార్టింగ్లో మనకు చాలామంది కస్టమర్స్ రావాలి కాబట్టి కొద్దిగా తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని మనం ఒక కేజీకి ఫిఫ్టీ రూపీస్ లెక్క పెట్టి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట ఈ మిషన్ వచ్చేసి మనకు సింగిల్ ఫెడ్ కరెంట్తో నడుస్తుంది అనమాట మనకి ఇంట్లోనే మిషన్ పెట్టుకొని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు ప్రొడక్షన్ చేసేసి మనము మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు ఇవి ఎక్కడి నుంచి సేల్ చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న షాప్స్ నుంచి పెద్ద షాప్స్ వరకు ప్రతి ఒక్క దగ్గర సేల్ చేసుకోవచ్చు చిల్డ్రన్ స్వీట్స్ అలాగే మనకు సూపర్ మార్కెట్స్కు హాట్ చిప్స్కి స్వీట్ హౌస్లో కూడా ఈ ప్రొడక్ట్ అనేది సప్లై చేసుకోవచ్చు అనమాట కుర్కురి తినని వాళ్ళు ఎవరు ఉంటారు అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారన్నమాట అయితే ఈ బిజినెస్ ఐడియా అనేది మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ అనేది అనేది మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది చాలా ఎక్కువ సేల్ అవుతుంటాయి మనకు డిస్టిక్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అనేది మనం సప్లై చేయొచ్చు ఎలా అంటే చాలా మంది వచ్చేసి మనకు తీసుకొని వెళ్తారు కొందరు విజయవాడకి వెళ్తారు కొందరేమో తిరుపతికి వెళ్తారు వాళ్ళ ఏరియాలో ఉండే పెద్ద పెద్ద మార్కెట్స్లోకి వెళ్ళి ప్రోడక్ట్ అనేది కొనుక్కొని వెళ్ళి వాళ్ళ ఊర్లలో సేల్ చేస్తుంటారు అదే మనము డిస్టిక్స్కి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి డిస్ట్రిక్ట్స్లో ఉండే హోల్సేల్ షాప్స్కి సప్లై చేసామనుకోండి మనకు చాలా ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుంది ఎందువల్ల అంటే వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మిగిలితాయి వాళ్ళు ఖాళీ ఏంటంటే మనకు ఆన్లైన్లో పేమెంట్ పంపిస్తారు మనకు వాట్సాప్లో ఆర్డర్ పంపిస్తారు మనం రెడీ చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకు మనం ప్రోడక్ట్స్ పంపించచ్చు అన్నమాట ఈ విధంగా మనం మార్కెటింగ్ చేసుకొని మంచి ఆదాయం అనేది పొందవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ